చిరావరి వంటశాలకు స్వాగతం. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు. ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసేటువంటి మన చిరావరి వంటశాల యొక్క వంటకాలు అందరికీ చేరాలంటే సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా శాకాహార వంటల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు. ఆషాఢం మొదలైంది కాబట్టి ఇక పండగలు పూజలు రెండు కూడా మొదలైపోతాయి కాబట్టి వాటి కోసమని ఉపవాస దీక్షలు కూడా మొదలు పెట్టేస్తాం కదా. ఆ వ్రత ఉపవాసాలకి కొంతమంది నిద్రల ఉపవాసం చేస్తే మరికొంతమంది ఒక పూట మాత్రమే తిని ఉపవాసం ఉంటారు. అలా ఉపవాసాలకి వ్రతాలకి కూడా ఉపయోగపడేటువంటి కిచిడిని మీకు నేను చూపిస్తున్నా అన్నమాట. అదే సగ్గుబియ్యం కిచిడి. దీన్నే సాగో కిచిడి అని, సాబుదానా కిచిడి అని అలా చాలా రకాలుగా పిలుస్తారు. ఈ సగ్గుబియ్యం కిచిడి చాలా తొందరగా తయారైపోతుంది, అలాగే ఎంతో రుచిగా ఉంటుంది కూడా. ఈ కిచిడిని బ్రేక్ఫాస్ట్ గా తినవచ్చు, అలాగే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా తయారు చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సగ్గుబియ్యం కిచిడిని ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకోవచ్చు. మరి ఇంత స్పెషల్ కిచిడి తయారీ విధానం చూసేద్దాము. మరి అందుకోసమని బౌల్ తీసుకుని ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 కప్పులు నీరు పోసుకుని ఇలా ఒక్కసారి కలుపుకుని సుమారు 5 నుండి 6 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా నానాయో కదా. సగ్గుబియ్యం సైజు కూడా రెట్టింపు అయింది కదా. వీటిని ఇలా ఒకసారి కలుపుకుంటే చూడండి ఈ విధంగా సగ్గుబియ్యం మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి. ఎక్కడ గట్టి పలుకు అనేది ఉండకూడదు. ఇప్పుడు వీటితోటి కిచిడిని తయారు చేసేసుకుందాం. అందుకోసమని స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని 1/4 కప్పు పల్లీలు వేసి ఇలా పొడిగా వేయించుకోవాలి. ఈ సగ్గుబియ్యం కిచిడిని చాలా మంది వ్రతాల కోసం తయారు చేస్తారని చెప్పాను కదా. అదేవిధంగా దేవీ నవరాత్రుల ఉపవాసాలకి, అలాగే కొన్ని ప్రత్యేకమైన పూజలు హోమాలకు కూడా ఈ కిచిడిని ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది నైవేద్యంగా కూడా తయారు చేస్తారు. చూడండి మన పల్లీలు వేగిపోతున్నాయి కదా. ఈ విధంగా చిటపట్లాడాక వీటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకుని చల్లారాక కొంతేమో చెక్క ముక్క కింద పౌడర్ చేసుకుని మరికొంతేమో బద్దల కింద చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి అది కొద్దిగా వేడయ్యాక 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. వీటి కోసమని మీడియం సైజులో ఉండేటువంటి 2 ఆలుగడ్డలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి కొద్దిగా పసుపు వేసి ఉడకపెట్టుకున్నాను. ఇష్టపడే వాళ్ళైతే కనుక లైట్గా ఉప్పు వేసి కూడా ఉడకపెట్టుకోవచ్చు. నేనైతే వేయలేదు. వీటిని ఇలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మనం ఇవి ఉడికించి వేసిన మూలాన ముక్క అనేది చితక్కుండా అలాగే ఉంటుంది. ఇలా కొద్దిగా వేగాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగాక ఇప్పుడు బంగాళదుంప జీలకర్ర రెండు కలిపి వేయించుకోవాలి. అలాగే చీల్చుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి మరలా వేయించుకోవాలి. ఇలా వీటిని 1/2 నిమిషం పాటు వేయించుకున్నాక ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. చూడండి పొడపొళ్ళాడుతూ ఉన్నాయి కదా, అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనిపై కచ్చా పచ్చాగా పొడి చేసుకున్నటువంటి పల్లీలు పొడి వేసేసుకుని, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ పల్లి పొడి వేయడం వల్ల రుచితోటి పాటుగా ఎక్కడైనా సరే తడి ఉంటే కనుక అది పీల్ చేస్తుంది. అలాగే ఈ కిచిడీని పల్లి పౌడర్తోటే కాకుండా పుట్నాల పొడితోటి కూడా చేసుకోవచ్చు. నేను మీకు పల్లి పౌడర్తోటి చూపిస్తున్నాను. ఇలా అన్ని వేపులా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. నవరాత్రిలో భోజనం చేయకుండా ఇలా చేసినటువంటి కిచిడీనే చాలా మంది తింటారు. అలాగే చాతుర్మాస్యపు దీక్షలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. చూడండి సగ్గుబియ్యాన్ని ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా. ఇంకా ఈ కిచిడీకి రుచి తీసుకురావడానికి చివరిగా వేయించినటువంటి పల్లి బద్దలు వేసుకుని, అలాగే 1/2 స్పూను నల్ల మిరియాల పొడి, 1/2 చెక్క నిమ్మరసం పిండుకుని, కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం 1 నానబెట్టుకుంటే సరిపోతుంది, కిచిడి చాలా తొందరగా తయారైపోతుంది. అంతే కిచిడి రెడీ. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే, అలాగే వ్రతాలకు కూడా ఉపయోగపడేటువంటి సగ్గుబియ్యం కిచిడి తినడానికి తయారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేనటువంటి శాకాహార వంటల కోసమని చిర్రవూరి వంటశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీల కోసమని మా మరొక ఛానల్ నందుల సిస్టర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మా రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేయాల్సింది, వాటిని కూడా ఫాలో అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.